ఉంది భూమి. సుధాకర్ ఇచ్చాడు ఓ చిన్న హామీ, దాంతో జీవితం మొత్తం సునామీ. చివరకు మిగల్లేదు కనీసం బినామీ. అసలు ఇంతకీ ఏంటా హామీ తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చలాకీ జాంతీ ఆంటీ. అందరికీ నమస్కారం అండి. ఈ జబర్దస్త్ హాస్పిటల్ ఓపెనింగ్ కి మా సారు ప్రముఖ విద్యావేత్త పారిశ్రామికవేత్త అయిన జి సుధాకర్ గారు వస్తున్నారండి. పెద్దనాన్న నమస్తే. అమ్మ నమస్తే. అరే ఎవర్రా ఖతర్నాక్ ఉంది పొట్టి, మాట్లాడదాం దారా. జబర్దస్త్ హాస్పిటల్ చాలా బాగుందిరా పేరు. హాస్పిటల్ అంటే నాకు గుర్తుకొచ్చేది రెడ్ లైట్. రెడ్ లైట్ ఉన్నప్పుడు ఆపరేషన్ చేస్తుంటారు, రెడ్ లైట్ ఆర్పేస్తే ఆపరేషన్ అయిపోతే ఎట్లుందిరా? సూపర్ సూపర్ డాక్టర్. ఇంకో విషయం చెప్పాలి మీకు, దేవుడు కోపం వస్తే డాక్టర్ దగ్గర పంపిస్తారు, డాక్టర్ కోపం వస్తే దేవుని దగ్గర పంపిస్తారు. ఎలా ఉందిరా? నేను మాత్రం ఒక విషయం చెప్తాను, అవయవదానం చాలా ఇంపార్టెంట్. ఆ అవయవదానం ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఉన్నాను, ఒకసారి గట్టిగా చెప్పచ్చు కొట్టాడు. అంతే, మీకేం కావాలన్నా ఎప్పుడు కావాలన్నా ఆ అవయవదానాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా కళ్ళు సరిగ్గా కనపట్లేదు సార్, నా కళ్ళు దానం చేయాలి సార్. ప్రజలే నా కళ్ళు లాంటి వాళ్ళరా, నీ కళ్ళు నేను ఇస్తానన్నా, తీసుకో. థ్యాంక్ యూ సార్. సార్ చుట్టుమొత్తం ఊడిపోయి పెళ్లి కాకుండా 40 ఏళ్ళ నుంచి ఇట్లానే ఉన్నాను సార్. నిన్న హాస్పిటల్ స్పీచ్ ఎలా ఉందిరా? అదే సార్, ఏది పడితే దానం చేస్తామంటారు. అరే మస్తు దానం చెప్తామరా పబ్లిక్ కి, అవి తీర్చామండి. ఎవరాలు సార్? నమస్తే. నమస్తే సార్. అదే సార్, నిన్న మీరు దానం చేస్తాన్నారు, మీకు నేను సన్మానించుకోలేకపోయాం, అందుకని ఈ రోజు సన్మానం చేద్దాం. చూసినావారా పబ్లిక్ ఎట్లా వచ్చి నా కోసం వేసుకోండి, దండేసుకోండి, దండేసుకోండి, దండేసుకోండి అంట. అయిపోయింది కదా, మీరు వెళ్ళిపోండి. మీరు ఆరోగ్యంగా ఉండాలి సార్. ఆరోగ్యంగా ఉంటే వెళ్ళిపోండి. మీరు ఎంతో మంచి వాళ్ళు సార్. మంచి వాళ్ళని కాదు చెప్తున్నాను కదా, వెళ్ళిపోండి. అదే సార్, మీరు హార్ట్ ఇస్తా అన్నారు కదా, అందుకని వచ్చాం. అరే మాట వరుసకి ఎన్నో అంటున్నాం బా, ఇస్తామా విని? అట్లా కాదు సార్, మీరు ఏదో ఒకటి ఇస్తే తీసుకెళ్తామని. అరే నేను ఎప్పుడు చెప్పాను, నేను చచ్చిపోయిన తర్వాత దానం చేస్తానని చెప్పాను. నేను చచ్చిపోయినా? మీరు చచ్చిపోయిన తర్వాతే తీసుకెళ్తాం సార్, ప్రాబ్లం ఏం లేదు, మీరు ఎంజాయ్ చేయండి. నేను ఇన్ఫార్మ్ చేస్తాను, మీరు వెళ్ళిపోండి. మీరు చచ్చిపోయిన తర్వాత ఎలా ఇన్ఫార్మ్ చేస్తారు సార్? అందుకని చూద్దామని వచ్చు. అరే వాళ్ళు పంపిరా సార్, మీరు పదండి. చికెన్ తినద్దు. ఎందుకు? చికెన్ తింటే దీనిలో ఉన్న ఫ్యాట్ నీ హార్ట్ దగ్గరికి వెళ్ళి హార్ట్ ఫెయిల్ అయిపోయింది అనుకో. ఆ ఫెయిల్ అయిన హార్ట్ నాకు ఇస్తాను కదా, ఫెయిల్ అయిన హార్ట్ నాకు ఇవ్వడానికి ఒప్పుకోను కాబట్టి నువ్వు చికెన్ తినకో. అది కాదు నాన్న, స్టఫ్ లో ఇది నంచుకొని తింటే బాగుంటుంది. మీరు ఏదైనా తినండి, చికెన్ మాత్రం తినదు. నేను ఎప్పుడు ఇస్తాను నీకు? చచ్చిపోయిన తర్వాత ఇస్తాను. చచ్చిపోయిన తర్వాత ఇన్ఫార్మ్ చేస్తుంది దొబ్బే నీకు. మీరు చచ్చిపోయిన తర్వాత పిలవలేరు కదా సార్, అందుకనే వచ్చాం. నువ్వు దొబ్బే నుంచి కళ్ళ మంది తీసుకురా. ఎర్రబడ్డా సార్ కళ్ళు, అరిచారు కదా. కళ్ళు ఎర్రబడ్డా నీకెందుకు? నిన్నటి దాకా మీ కళ్ళు సార్ అయ్యి, ఇవాళ నుంచి నా కళ్ళు సార్. అగ్రిమెంట్ సంతకం పెట్టారు కదా. ఇక్కడ నుంచి వచ్చారు చెప్పానా చికెన్ తినద్దు అని చెప్పాను కదా, ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా? బీపీ పెరుగుతుంది కదా, బీపీ పెరిగితే హార్ట్ ఫెయిల్ అవుతుందా? ఫెయిల్ అయిన హార్ట్ నాకు ఎందుకు? నాకు బీపీ చెక్ చేద్దాం, ఒక నిమిషం ఉండండి. నాకు ఇంకా బీపీ రాలేదురా. వస్తుంది, ఇప్పుడు పెరుగుతుంది. ఓకే కంట్రోల్లో ఉంది. జాగింగ్ చేద్దాం. నాకు జాగింగ్ అలవాట్లేదు. ఫ్యాట్ పెరిగింది చెప్తే అర్థం కదా, జాగింగ్ చేయి. జాగింగ్ బీపీ పెరుగుతున్నట్టు చేయి. జాగింగ్ ఎందుకు చేయాలి సార్? బీపీ పెరగకూడదు, జాగింగ్ సార్ చేయి. జాగింగ్ చేయి. పద పద కింద పద, ఇటు కళ్ళు మీద చెయ్యకండి సార్, కళ్ళు మీద చెయ్యకండి. చూసారు అంత అరగైపోయినాయో? మెల్లిగా మెల్లిగా చెయ్యి, చెయ్యి జుట్లోకి పోకూడదు సార్. ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా? ఎక్కడి నుంచి వచ్చారా? రే అరే కాఫీ తీసుకురా, తలన వస్తుంది. కాఫీ తాగకూడదు, తప్ప. మళ్ళీ ఏం తాగాలండి? గ్రీన్ టీ తాగు. అరే గ్రీన్ టీ తీసుకురా.
ఆగండి. ఎందుకు? ఇందులో తోటగా రేసుకోండి సార్, కలుగు మంచి. పిచ్చి పిచ్చుకుందా? బీపీ కంట్రోల్ మామూలుగా చెప్పు. పిచ్చి పిచ్చుకుందా? పిచ్చి పిచ్చుకుందా? శబాష్. అవును సార్, తలస్నానం దేంతో చేస్తారు మీరు? షాంపూ షాంపూతో చేసి ఇంటికి ఊడిపోతే ఏంటి సార్? నా నెత్తి నా ఇష్టం. అరవకు, నా నెత్తి నా ఇష్టం. నా నెత్తి నా ఇష్టం. మనం రేపు కలుద్దాం. రేపు? రేపు ఎందుకు? నా ఇవాళ నా పెళ్లి రోజు రా, నా పిల్లల మీద. పెళ్లి రోజు అంటే చెప్పండి. వసే సుధా. ఆ ఏమండి? హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ డార్లింగ్. యూ పెరుగుతాం పెరుగుతాం, కొంచెం తగ్గించు. లే లే, కానీ డౌన్ అయిపోయింది. బీపీ బీపీ లే, ఇప్పుడు ఇప్పుడు రమేష్ తగ్గిపోయింది, తగ్గి పడిపోయింది. అరే లే, పిచ్చి పిచ్చుకుందా? మామూలుగా చెప్పి. పిచ్చి పిచ్చుకుందా? నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంటే చాలా ముద్దుగా వస్తున్నావే. ముద్దు బిడ్డ, ఏం చేస్తున్నారా సార్? కళ్ళు చల్లగా ఉంటది. ఒరేయ్ లఫ్ఫుడ్గా, భార్యతో రొమాన్స్ చేసుకుంటే మీరేంట్రా మధ్యలో? మామూలుగా. ఒరేయ్ లఫ్ఫుడ్గా, భార్యతో రొమాన్స్ చేసుకుంటే మధ్యలో మీరేంట్రా? చూడు ఎంత బాగుందో. పాటన పాడుకుంటాం రా, మీకోసం పాటేపిస్తాం. మీకొచ్చి దుబ్బేయండి, అందరికి కొంచెం వెళ్ళిపోండి. ఏయ్ ఏయ్, బీపీ రా, బీపీ తర్వాత. ఆ హార్ట్ కంట్రోల్ లో ఉండాలి. కొరది ఆటో. ఏయ్ బయటకు రమించాలి. కొట్టలేదా? ఇంకా కొట్టలేదా? ఎందుకు అంత ఇష్టం? మేము ఇక్కడే ఉంటావు, నీ రొమాన్స్ మేమే అడ్డున్నాము. కాలంటే నీ సంసారం నువ్వు చేసుకో. రేపు మార్నింగ్ రావచ్చు కదా, రాత్రి నువ్వు చచ్చిపోతే. సరే చావన్న, అక్కడ పడుకోదా. అద్దరు పడుకున్నారు. అబ్బాయి ఏంటండి, మూడవుతుంది. పదే జాగింగ్ చేద్దాం. మూడు గంటలకు జాగింగ్ ఎవరు చేస్తారా? చెయ్యాలరా, హార్ట్ కి మంచిది. పొద్దున్నే మూడింటికి జాగింగ్ చేస్తే వచ్చే ఫ్రెష్ ఎయిర్ కనుక మన ముక్కులోకి వెళ్తే, ఆ ముక్కులోంచి నరాల్లోకి వెళ్ళి, నరాలు బ్లడ్ లోకి వెళ్ళి, బ్లడ్ లోంచి హార్ట్ కి తగ్గుతుంది. అలాంటి హార్ట్ నాకు కావాలి. నాకు నిద్రలేదు. 5 గంటలకు లేద్దాం రా. ఎందుకు 5 గంటలకు లేవాలి? జాగింగ్ చేయడానికి. ఇస్తావేంట్రా, బీపీ పెరగదని చెప్పానా? నార్మల్ గా చెప్పు. చచ్చిపోతాను. నేను ఉంటాను. నాకు అదే కావాలి. ఎక్కడ తీసుకెళ్తున్నారు? హాస్పిటల్కి. ఎందుకు? నువ్వు చచ్చిపోతావు కదా, చచ్చిపోయిన తర్వాత అవయవాలు మావేగా. నవ్వుతూ పద హాస్పిటల్కి. రోజా గారు, బీపీ పెరగకుండా ఎలా ఉంది స్కిట్ చెప్పండి. బాగుంది. ఏ మీటింగ్ కంటే ఆ మీటింగ్ కెళ్ళి ఏమి ఇస్తానంటే అవి ఇస్తానని కమిట్ అయితే ఇలాంటి వాళ్ళు తగులుకున్నారు అనుకో, చచ్చూరుకుంటాం. మన చుట్టూరే తిరుగుతుంటారు. కానీ సుధాకర్ ఎక్స్ప్రెషన్స్ భలే అనిపించింది. ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ కొట్టి నవ్వమంటారు ఏంటో కదా సుధాకర్. బాగుంది, చాలా ఫన్నీగా అనిపి. బాబు గారు చాలా ఫన్నీ చేసొచ్చండి. థాంక్యూ సార్, వెరీ గుడ్ కాన్సెప్ట్. థాంక్యూ.